చాలా ఇయర్ రింగ్స్ కూడా సెపరేట్ గా అవైలబుల్ ఉంటాయి. మీరు ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని చూసి తీసేసుకోవచ్చు. దీంతో పాటు వెల్కమ్ బ్యాక్ టు దిల్లీ అన్లిమిటెడ్. హవర్ యూ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అండ్ ఇవాళ వచ్చేసి పార్ట్ టూ ఆఫ్ వైజాగ్ ఎగ్జిబిషన్ ఫ్రమ్ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ అండి. పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ వచ్చేసి ఒక మంచి బిగ్గెస్ట్ గోల్డ్ షోరూమ్ అనమాట. 50 ఇయర్స్ నుంచి ఇది ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి మోస్ట్ ఫేమస్ ప్యారడైజ్ బిర్యానీ ఎదురుగానే ఉంటుందన్నమాట. సో ఈసారి ఏంటి అంటే వైజాగ్లో ఎగ్జిబిషన్ పెట్టబోతున్నారు నవంబర్ 4th, 5th, 6th. అండ్ ఇంకా అడ్రస్ ఎక్కడ అవన్నీ కూడా తెలుసుకుందాము. లాస్ట్ మంత్ వచ్చేసి మనకి గుంటూరులోనూ అలాగే రాజమండ్రిలోనూ ఎగ్జిబిషన్ పెట్టారు. అండ్ మన వ్యూవర్స్ అందరూ చాలా మంది వెళ్ళారు, ఈవెన్ మా రిలేటివ్స్ కూడా వెళ్ళారు. అండ్ ఎవ్రీ వన్ వర్ వెరీ హ్యాపీ. అండ్ వైజాగ్ కోసం మీ అందరూ అడిగారు కూడా. సో పార్ట్ వన్ అనేది నేను ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేశానండి, ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట. ఇవాళ వచ్చేసి ఎగ్జిబిషన్లో ఇంకా ఏమేమి ఉండబోతున్నాయి అనేది అన్ని చూపిస్తాను. వీటిలో మొత్తం మీరు ముందే చూసేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ ఏదైనా బాగా నచ్చితే ప్రీ బుక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాము. వైజాగ్లో మీరు ఎక్కడికి వెళ్ళాలి అండ్ డేట్స్ ఏంటి అవన్నీ కూడా మళ్ళీ చెప్తాను వీడియోలో. ముందైతే కలెక్షన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి హారాలు చూద్దామండి. హారాలోనూ ఇంకో స్పెషల్ థింగ్ ఉంది, కంటెలు అంటారు కదా, అవి ఈసారి స్పెషాలిటీ అండి. చాలా బాగున్నాయి. ఇవి చూస్తుంటే నాకు మహానటి మూవీనే గుర్తొస్తుంది అనమాట. ఇలా ఏవైతే పాతకాలంలో వేసుకునే వాళ్ళో అవన్నీ ఇప్పుడు ట్రెండ్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి హారాలు చూద్దాము, ఎందుకంటే లైట్ వెయిట్ హారాలు అనేవి మనకి బిగ్గెస్ట్ హిట్ అనమాట మన ఛానల్లో. సో ఇది చూడండి, ఇది చాలా నిండుగా ఉంటుందండి వేసుకుంటే. దీంతోపాటు మనం ఇంకేమి అడిషనల్ చైన్స్ కానీ ఏవి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా మనం సింపుల్వే పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా స్వరోస్కీ పర్ల్స్ అండ్ బీడ్స్ అండ్ స్టోన్స్, ఇవన్నీ కూడా సెమీ ప్రీషియస్ అనమాట. అండ్ దీని వెయిట్ చూద్దాము. నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 25 గ్రామ్స్ అండి. ఓన్లీ 25 గ్రామ్స్లో మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా కవర్ అయిపోతుంది దీంతో. అండ్ గ్రీన్ కలర్ కూడా ఇప్పుడు మస్తు ట్రెండ్లో ఉందన్నమాట. మనకి టెంపుల్ జ్యువెలరీ అనగానే కాస్ట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది కదా. సో లైట్ వెయిట్ జ్యువెలరీలోనే టెంపుల్ మోడల్స్ వచ్చాయండి ఈసారి. చెప్పాను కదా ఈసారి వచ్చేసి కలెక్షన్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది చూడండి, డ్యువెల్ కలర్ బీడ్స్ వచ్చాయి. ఈ బీడ్స్ కూడా మనకి పంప్కిన్ షేప్లో వచ్చాయండి. డిఫరెంట్ అనమాట, చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఇవన్నీ కూడా సెమీ ప్రీషియస్ స్టోన్స్ అండ్ సెమీ ప్రీషియస్ బీడ్స్. అండ్ మీరు ఈ గోల్డ్ పెండెంట్స్ చూసినట్లయితే ఇవన్నీ కూడా టెంపుల్ డిజైన్. జనరల్గా టెంపుల్ డిజైన్ నెక్లెస్లు అంటే చాలా కాస్ట్ పడతాయి. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే అన్నీ కూడా బ్రైడ్స్కి చాలా బాగుంటాయి. అసలు ఇది చూడండి ఎంత బాగుందో, ఐ వాజ్ ఇంప్రెస్డ్ అనమాట ఇది చూడగానే. ఇది చూడండి ఎంత పెద్ద లాకెట్ వచ్చిందో అండ్ టెంపుల్ మోడల్లో వచ్చింది, చాలా బాగుంది ఇది. ఇలాంటివి మనం ఇంకా పెళ్ళిళ్ళలో డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. దీని అయితే మనం వెయిట్ చూడాల్సిందే. నెట్ వెయిట్ వచ్చేసి అంటే దీంట్లో గోల్డ్ వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ ఉందండి. అండ్ ఇంకా బీడ్స్కి అండ్ ఇంకా స్టోన్స్కి వచ్చేసి ప్రైసింగ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. 38 గ్రామ్స్లోనే చాలా రిచ్గా ఉంది, చాలా హెవీగా ఉండే నెక్లెస్ వచ్చేసింది. మొత్తం కూడా లోటస్లు వచ్చాయి, చాంద్ బాలీలు వచ్చాయి అండ్ ఇలా టెంపుల్ మోడల్ పీకాక్స్ ఇలా వచ్చాయన్నమాట. సో ఇలాంటివి అయితే చాలా బాగున్నాయి. చాలా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, ఇంకా 2 గ్రామ్స్లో కూడా ఉన్నాయి. చాలా వర్సటైల్ కలెక్షన్ అనమాట ఈసారి వచ్చేసి. వైజాగ్ వాళ్ళు చాలా లక్కీ అండి. అండ్ వైజాగ్లో ఉన్నా లేదా దగ్గరలో ఉన్నా కానీ తప్పకుండా వెళ్ళండి. హైదరాబాద్ వచ్చి షాపింగ్ చేయడం అంటే కాస్త కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. బట్ అక్కడికే వస్తున్నారు కాబట్టి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ వాళ్ళు మీరు అక్కడే షాపింగ్ చేసేసుకోవచ్చు. ఇది చూడండి, దీంట్లో వచ్చేసి మనకి మోస్ట్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ కదా రెడ్ అండ్ గ్రీన్ అనేది. ఇలాంటిది ఒక్క సెట్ ఉన్నా చాలు ఇంకే శారీ మీదకైనా సూట్ అవుతుంది. ఇలా మనకి 2 సైడ్స్ వచ్చాయండి గోల్డ్ తోటి. జస్ట్ షైన్ ఎంత బాగుతున్నాయో చూడండి. ఇది వచ్చేసి మనకి మినీ హారం అంత లెంగ్త్ ఉంటుందండి. అండ్ దీని వెయిట్ చూద్దాము. దీని నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 13 గ్రామ్స్లో మనకి ఇంత మంచి నిండుగా ఉండే మినీ హారం అనేది వచ్చేసింది. సో మినీ హారాలు ఉన్నాయి, పెద్ద హారాలు ఉన్నాయి అండ్ చోకర్స్ ఉన్నాయి, నెక్లెస్ టైప్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. అండ్ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట. ఇది చూడండి దీని డిజైన్ ఎలా ఇచ్చారంటే మనకి ఓన్లీ బీడ్సే ఉన్నాయి పైన, పైన ఏం గోల్డ్ లేదు. బట్ దీని డిజైన్ వల్ల చాలా వెడల్పుగా చాలా నిండుగా ఉంటుంది. అండ్ ఎవరికైతే రెడ్స్ అండ్ గ్రీన్స్ వద్దు ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటే ఇలా డిఫరెంట్ కలర్కి వెళ్ళొచ్చు. అండ్ ఇది చూడండి, దీని లాకెట్ అనేది చాలా రిచ్గా వచ్చింది.
ఇలా గుట్టపూసలు వేలాడుతున్నాయండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ గుట్టపూసలు కంటెలు ఇవన్నీ కూడా ట్రెండ్ లోకి వచ్చాయన్నమాట. సో బెస్ట్ కదా, ఏవైతే ట్రెండ్ లో ఉన్నాయో అవి తీసుకోవాలి. అండ్ ఇంకా మనం వీటికి ఎక్కువ ఏం స్పెండ్ చేయట్లేదు, చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అన్నమాట. అండ్ ఈ నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 14 grams, ఓన్లీ 14 grams లోనే మనకి ఫుల్ గా నిండుగా ఉండే వినిహారం వచ్చేస్తుంది అన్నమాట. ఇది చూడండి, ఇందులో కూడా గోల్డ్ చాలా తక్కువ ఉంది, బట్ చూడడానికి చాలా నిండుగా ఉందన్నమాట. ఇలా మనకి పర్ల్స్ అనేవి బంచెస్ లో రావడం వల్ల చాలా పెద్దగా కనిపిస్తాయి, అండ్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది. ఇవి వర్సటైల్ కలెక్షన్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వీటిని వచ్చేసి శారీస్ మీదకి వేసుకోవచ్చు, లెహెంగాస్ మీదకి వేసుకోవచ్చు, అలానే మెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి చాలా మంది మెన్ మ్యారేజ్ అనగానే షేర్వాణి వేసుకుంటారు కదా, సో కుర్తా షేర్వాణీస్ మీద కూడా ఇవి బాగా సూట్ అవుతాయి అన్నమాట. సో ఇంట్లో ఎవరైనా వేసుకోవడానికి వీలుగా ఉన్నాయి కాబట్టి ఇవి చక్కగా లైట్ వెయిట్ ప్లస్ యూసేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది చూసుకుంటే ఇలా బంచెస్ వచ్చాయి, బంచ్లో పర్స్ రావడం వల్ల చాలా నిండుగా ఉంటుంది. అండ్ ఈ నెట్ వెయిట్ వచ్చేసి ఎంతో తెలుసా, ఓన్లీ 9 grams లో మనకి ఇది వచ్చేస్తుందండి. సో వెయిట్కి అయితే ఇయర్ రింగ్స్ ఉన్నాయో మీరు విత్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు, వెయిట్కి అయితే ఇయర్ రింగ్స్ లేవు, మీరు ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంటుంది, దాంట్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని పేరప్ చేసుకోవచ్చు. ఈ కంటెలు చూడండి, ఈ కంటెల్లోనే ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయో చూడండి. ఇవి ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్రెండ్లో ఉన్నాయన్నమాట. అండ్ దీంట్లో మనకి గోల్డ్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 20 grams అండి, 19.5 grams మనకి ఇలా వస్తుంది. యాక్చువల్గా కంటెలు ఏంటి అంటే చూడడానికి చాలా హెవీగా కనిపిస్తాయి, బట్ వీటిలో వచ్చేసి గోల్డ్ చాలా తక్కువ పడుతుంది. దీంట్లో యూజ్ చేసిన స్టోన్స్ అండ్ బీడ్స్ అన్నీ కూడా సెమీ ప్రీషియస్ అండి. అండ్ దీంట్లోనే ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి చూడండి. ఆన్ యావరేజ్ వీటి వెయిట్ వచ్చేసి 19 to 20 grams ఉంది. అండ్ ఇది చూడండి, కంప్లీట్ డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి 22 grams అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది అంటే చాలా తక్కువ వెయిట్లోనే 2 తులాల్లోనే మనకి నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి. అండ్ కంటెలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మీరు ఫస్ట్ డేనే వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మీకు స్టాక్ అనేది కంప్లీట్గా అవైలబుల్ ఉంటుంది. అండ్ మన వ్యూవర్స్ అందరికీ చాలా ఇష్టం లైట్ వెయిట్ జ్యువెలరీ, సో సూపర్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి వీటికి మ్యాచింగ్ అయితే లేవు, బట్ మీరు ఇలా చేయించుకోవచ్చు అన్నమాట. ఎలా అయితే మనకి లాకెట్ వస్తుందో అలా చేయించుకోవచ్చు, లేదంటే మీరు ఇలా వైట్ సీజర్స్తో తీసుకున్నారంటే అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. అండ్ చాలా ఇయర్ రింగ్స్ కూడా సెపరేట్గా అవైలబుల్ ఉంటాయి, మీరు ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని చూసి తీసేసుకోవచ్చు దీంతో పాటు. సో ఇది చూడండి, ఇవాల్టివన్నీ కూడా కాస్త హెవీవి కూడా ఉన్నాయండి, హెవీ ఉన్నాయి లైట్ వెయిట్వి కూడా ఉన్నాయి. అయితే ప్రైసింగ్ కూడా నేను అప్రాక్సిమేట్లీ చెప్తానండి. ఇలా బాగా హెవీగా ఉందనుకోండి, ఇది వచ్చేసి మనకి 1.5 lakh వరకు వెళ్తుందన్నమాట. సో ఇంకా లైట్ వెయిట్ వచ్చేసి 2 gramsే ఉన్నాయనుకోండి, 30,000 వచ్చేస్తాయి మనకి. సో కొన్ని అలా ప్రైసెస్ కూడా మనం చెప్పుకుందాము. ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో, బ్రైడల్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ దేంట్లో అయితే గోల్డ్ ఎక్కువ ఉందో అవైతే ఇంకా బాగుంటాయి అన్నమాట బ్రైడల్ పర్పస్కి. అండ్ ఇవన్నీ కూడా సెమీ ప్రెషియస్ స్టోన్స్ అండ్ సెమీ ప్రెషియస్ బీడ్స్. ఇదైతే నాకు చాలా చాలా నచ్చిందండి. సమ్హౌ నాకు ఈ ఆరెంజ్ కలర్ ఎక్కడైతే మిక్స్ అవుతుందో దాని అపీరెన్స్ అనేది చాలా బాగా నచ్చుతుంది అన్నమాట, చాలా బాగుంది. ఇదైతే దీని లాకెట్ వచ్చేసి టెంపుల్ డిజైన్ అన్నమాట. టెంపుల్ డిజైన్లో ఇంత తక్కువ వెయిట్లో రావడం అనేది చాలా గ్రేట్. అండ్ ఇలాంటి డిజైన్స్ అనేవి మీకు ఇంకా ఎక్కడా కనిపించవన్నమాట. కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇంచుమించు ముందు దానిలానే, బట్ ఇది వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారం అన్నమాట. హారాలు తీసుకుంటే మనకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా ఎవరికైనా బాగుంటాయి, అలానే ఇంకా ఎలాంటి శారీస్ మీదకైనా మ్యాచ్ అవుతాయి ఇలా మనం మల్టిపుల్ కలర్స్ ఉన్న తీసుకున్నట్లయితే. అండ్ ఇది వచ్చేసి మనకి 1 lakh to 1.5 lakh మధ్యలోనే వచ్చేస్తుంది అన్నమాట. నేను ఎందుకు అన్ని గ్రామ్స్లోనే చెప్తున్నాను అంటే బంగారం రేట్ అనేది ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుందండి. అండ్ నేను ఇప్పుడు సాలిడ్గా దీని ప్రైస్ ఇంత అని చెప్తే రేపటికి అది మారిపోతుంది, అందుకే నేను గ్రామ్స్లో చెప్తున్నాను. ఇది చూడండి, చాలామందికి చాలా సింపుల్గా ఉండాలి అండ్ లాకెట్ ఉండొద్దు అనేసి ఉంటుంది, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి. వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది, 2 వరుసల్లో సింపుల్గాను ఎలిగెంట్గాను ఉంది. దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి మనం వైజాగ్ ఎగ్జిబిషన్లో ఇవన్నీ పెడతాము, నవంబర్ 4th, 5th, 6th
వైజాగ్లోని మధురవాడలో ఉంటుందండి. సో ఇంకా మీరు అక్కడికి వెళ్ళారు అంటే హ్యాపీగా ఇవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. అలానే స్టోర్లో కూడా దొరుకుతుంది, స్టోర్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కలెక్షన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, మీకు ఏదైనా బాగా నచ్చింది అండ్ ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి ప్రీ బుక్ చేసుకోవచ్చు. అంటే నామినల్గా మీరు ఎంతైనా ప్రైస్ అనేది పే చేసేసి ఉన్నారంటే ఎగ్జిబిషన్లో ఇంకెవరికి అది అమ్మరన్నమాట. ఇది చూడండి, రెండు పీకాక్స్ వచ్చేసి అసలు ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చిందండి. ఇదైతే పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ మనకి కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఇవి చూస్తుంటే అబ్బా నేను కూడా రెండు మూడు షాపింగ్ చేసేసుకోవాలి అన్నట్లుగా ఉందన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి బంగారం మనకి 2 తులాలు ఉందండి, 22 గ్రామ్స్ బంగారం పట్టిందనమాట. ఇది చూడండి ఎంత బాగుందో, చాలా సింపుల్గాను ఎలిగెంట్గాను ఉంది. దీంట్లో వచ్చేసి 9 గ్రామ్స్ గోల్డ్ పట్టిందండి. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా మోడల్స్ అనేవి మారిపోతూ ఉంటాయండి, చాలా చాలా మారిపోతూ ఉంటాయన్నమాట. అండ్ ఈ ఇక్కడున్న స్వరోస్కి పర్ల్స్ చూసారా, గోల్డెన్ కలర్లో ఉన్నాయి. సో దానివల్ల కూడా మంచి లుక్ అనేది వచ్చింది. అంటే దూరం నుంచి చూస్తే గోల్డెన్ బీడ్స్లా ఉంటాయన్నమాట, బట్ యాక్చువల్గా వచ్చేసి పర్ల్స్. అందుకే మనకి లుక్ అనేది ఏమో చాలా రిచ్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ చూపించేవన్నీ కూడా వైజాగ్ తీసుకురాబోతున్నారు నవంబర్ 4th, 5th and 6th. ఇది చూడండి ఎంత బాగుందో, ఇదైతే అల్టిమేట్. అసలు ఈ పర్ల్స్ అనేవి డిఫరెంట్ షేప్లో ఉన్నాయి అండ్ దీనికి ఉన్న లాకెట్ కూడా చాలా బాగుంది. అండ్ వైజాగ్లో ఎక్కడ అనేది ఒకసారి చూద్దామండి. డేట్స్ వచ్చేసి 4th, 5th, 6th నవంబర్. వెన్యూ వచ్చేసి వైజాగ్ కన్వెన్షన్ అడ్జసెంట్ 2 క్రికెట్ స్టేడియం, పిఎం పాలెం, మధురవాడ, విశాఖపట్నం అనమాట. అండ్ ఇంకా అక్కడ వచ్చేసి చాలా స్టాల్స్ ఉంటాయి, అందులో మన పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ స్టాల్ వచ్చేసి A31-32. సో తప్పకుండా ఒకసారి వెళ్ళండి. 3 డేస్ ఉంటుంది, బట్ ఫస్ట్ డేనే వెళ్తే సూపర్ అనమాట. ఫస్ట్ డే వెళ్ళారనుకోండి స్టాక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కనిపించే మోడల్స్ అన్నీ కూడా తీసుకెళ్తున్నారు, అలానే వడ్డానాలు కూడా తీసుకెళ్తున్నారండి. లాస్ట్లో నేను వడ్డానాల వీడియో అటాచ్ చేస్తాను, అది తప్పకుండా చూడండి. ఒకసారి కలెక్షన్ అనేది తెలిసిపోతుంది అనమాట మీకు. అండ్ ఇది చూడండి, దీని కలర్ వచ్చి డిఫరెంట్గా ఉందండి. మీరు అడిగారు కదా అక్క అసలు కాస్ట్లో ఎంత అవుతుందో కరెక్ట్గా చెప్పండి అనేసి, దీని ప్రైస్ వచ్చేసి 75,000 అవుతుందండి. యాజ్ ఆఫ్ టుడే 6.5 గ్రామ్స్ బంగారం ఉంది దీంట్లో. మిగిలిన బీడ్స్ ప్రైస్తో సహా మీకు క్యాష్లో 75,000 అవుతుందన్నమాట. నేను ఓన్లీ గ్రామ్స్ చెప్తాను ప్రతిసారి, అందుకే ఈసారి ఏం చేస్తున్నా అంటే కొన్నిటికి నేను ప్రైస్ కూడా చెప్తాను. అయితే బంగారం రేట్ చేంజ్ అవుతున్న కొద్ది ప్రైస్ చేంజ్ అవుతుంది. యాజ్ ఆఫ్ టుడే 75,000 ఇది. ఇది చూడండి, ఇది కూడా నాకు చాలా చాలా ఇష్టం అనమాట. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్ ఇది. నేను వెళ్ళినప్పుడల్లా స్టాక్ చూస్తూ ఉంటాను కదా, నాకు చాలా ఇష్టం ఇది. అండ్ పైన వచ్చేసి మనకి మొత్తం గోల్డెన్ కలర్ స్వరోస్కి పర్ల్స్ వచ్చాయి అండ్ కింద వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చిందండి. యాక్చువల్గా దీంట్లో ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది, రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఈ బుట్టలు బుట్టలుగా ఉంది కదా లాక్ వచ్చేసి, నాకు అది చాలా ఇష్టం అనమాట. సో వీటి మీదకి మనకి ఇయర్ రింగ్స్ కూడా బుట్ట లాంటివి పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి, చాలా హెవీగా ఉంటుందండి ఇది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి. బ్లూలోనే మనకి ఎన్ని మోడల్స్ వచ్చాయో చూసారా. యాక్చువల్గా ఈసారి వచ్చేసి కలర్స్ అండ్ మోడల్స్ ఇవన్నీ కూడా చాలా చాలా చేంజ్ అయ్యాయన్నమాట. లేటెస్ట్ అరైవల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకేంటంటే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ వాళ్ళకి ఒక వెబ్సైట్ కూడా ఉందండి. వెబ్సైట్లో వచ్చేసి ఇవన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక నెక్లెస్ ఉందనుకోండి, దాంట్లో ఎంత బంగారం ఉంది, ఎన్ని బీడ్స్ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. మీరు డైరెక్ట్గా చాట్ కూడా చేయొచ్చు. వెబ్సైట్ నుంచి మీరు ఒక బటన్ ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్గా వాట్సాప్ కనెక్ట్ అవుతుంది, మీరు చాట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి గోల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి. మీరు మంత్లీ ఇంత అంటూ పే చేసుకుంటే 1 ఇయర్ తర్వాత మీరు ఇక్కడ గోల్డ్ ఐటమ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఆ బంగారం మీద తరుగు అండ్ మజూరీ ఉండదు. సో ఇవన్నీ కూడా మీరు స్టోర్కి వెళ్ళారంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, పింక్ కలర్. దీంట్లో వచ్చేసి ప్రతి బీడ్లోనూ 2 షేడ్స్ వచ్చాయన్నమాట. అందుకే నాకు వచ్చేసి బీడ్స్లో పింక్ అండ్ గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. నేను ఇన్ని వీడియోస్ చేశాను కదా దగ్గర నుంచి చూస్తూ ఉంటే, యాజ్ ఎ విమన్ నేను కూడా టెంప్ట్ అవుతాను కదండి. సో పింక్ అండ్ గ్రీన్ వచ్చేసి ఎందుకో నాకు బాగా అట్రాక్ట్ చేస్తాయన్నమాట. చాలా ఎలిగెంట్గా కూడా ఉంది ఈ పీస్ వచ్చేసి, చాలా చాలా బాగుంది. సో ఇంకా దీంట్లో వచ్చేసి 8 గ్రామ్స్ గోల్డ్ ఉందండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇది వచ్చేసి టీనేజ్ పిల్లలకి చాలా బాగుంటుందండి. నార్మల్గా వచ్చేసి మనకి పిల్లలు ఎస్పెషల్లీ టీనేజ్ అమ్మాయిలు కాస్త పెద్దగా ఉన్నా కాస్త హెవీగా ఉన్నా ఈ మధ్య అసలు గోల్డ్ వేసుకోవట్లేదు, మనకేమో వాళ్ళకి వేస్తే బాగుండు అనేసి ఉంటుంది. సో వాళ్ళకి వచ్చేసి ఇది చాలా బాగుంటుంది. కాంబినేషన్ చూడండి, పింక్ అండ్ స్కై బ్లూ అండ్ ఈ సీజెడ్స్ అన్నీ ఎంత బాగా మెరుస్తున్నాయో చూడండి. సీజెడ్స్ సెమీ ప్రిషియస్ స్టోన్స్ అండ్ సెమీ ప్రిషియస్ బీడ్స్ యూజ్ చేశారనమాట దీంట్లో వచ్చేసి. మొత్తం
ఓ ఏ దేనికి కూడా ఒకదానికోట అసలు పోలికే లేదండి, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది చూడండి, పర్ల్ బంచెస్ తోటి చాలా పెద్ద లాకెట్ తోటి టెంపుల్ డిజైన్ తోటి ఇచ్చారు, ఎంత బాగుందో ఇది. ఇలాంటివి చూస్తుంటే ఏంటంటే ఇంకా ఒక మంచి శారీ కట్టుకొని ఇలాంటిది ఒకటి పెట్టుకొని వెళ్తే చాలు, ఇంకా సూపర్ ఎలిగెంట్గా ఉంటాము ఏ ఫంక్షన్లో అయినా కానీ. సో డిజైన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. మనకి స్టోర్ అడ్రస్ కూడా నేను ఇస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో. సో మీరు ఎప్పుడైనా స్టోర్కి వెళ్ళొచ్చు హైదరాబాద్లో అండ్ షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ మొత్తం కూడా వైజాగ్కి తీసుకెళ్ళిపోతున్నారు నవంబర్ 4th, 5th, and 6th. అండ్ అక్కడికి వెళ్ళి ఈ 3 డేస్ షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక దీంట్లోనే మనం బ్లూ కలర్ చూసాం కదా, ఇది వచ్చేసి పింక్ కలర్. దీని ప్రైస్ వచ్చేసి 75,000 యాజ్ ఆఫ్ టుడే అనమాట. దీంట్లో వచ్చేసి 6 గ్రాముల బంగారం ఉందండి. ఇది హారం, 6 గ్రాముల హారం రావడం అంటే చాలా గ్రేట్. అసలు మనకి 6 గ్రాముల్లో నార్మల్గా అసలు ఏమీ రాదు, వీళ్ళ డిజైనింగ్ అంత బాగుందన్నమాట, అందుకే మనకి 6 గ్రాముల్లో హారం వచ్చేస్తుంది. అండ్ ఇది చూడండి, ఇది కూడా బ్రైడల్ పర్పస్కి చాలా బాగుంటుందండి. ఓణీల ఫంక్షన్కి, బ్రైడ్స్కి ఇలా మనం తీసుకునేటప్పుడు ఇలాంటివి కన్సిడర్ చేయొచ్చు. లేటెస్ట్గా కూడా ఉంటాయన్నమాట. ఇంతకుముందు ఏంటంటే రాళ్ళు బీడ్స్ తీసుకోవాలి అంటే మనకి బంగారంలో వేస్టేజ్ పోతుంది వద్దు అనేసి ఎక్కువగా ప్లెయిన్ గోల్డే తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ ట్రెండ్ పోయింది. ఇప్పుడు వచ్చేసి గోల్డ్ తక్కువగా ఉండి బీడ్స్ ఎక్కువగా ఉండే జ్యువెలరీ ఇదే ట్రెండ్ అనమాట. సో మనం ట్రెండ్తో పాటు వెళ్ళాలి కాబట్టి ఇలా మనం పర్చేస్ చేసుకున్నామంటే బడ్జెట్కి బడ్జెట్లోనూ సేవ్ అవుతాయి అండ్ ఇంకా లేటెస్ట్ ట్రెండ్లోనూ ఉంటాము. ఇది కూడా చూడండి, పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది పెద్దవాళ్ళు వచ్చేసి లాకెట్ ఉండేవి వేసుకోరు అనమాట. సో వాళ్ళకి ఇలా సైడ్ చోకర్ ఉన్నది తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ది కలర్ కూడా చాలా సూపర్గా సూపర్గా ఉందన్నమాట. దీంట్లో కూడా చాలా తక్కువ బంగారమే పట్టిందండి. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ కూడా బ్రైడల్ పర్పస్కి చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనం ఇలా చాలా ఎక్కువ వరుసలున్న తీసుకున్నాం అనుకోండి ఇంకా పెద్ద నగలాగా కనిపిస్తుంది అనమాట. అండ్ వీటన్నిటి కూడా ఇయర్రింగ్స్ ఉంటాయండి. దేనికైనా కానీ జస్ట్ ఇన్ కేస్ ఇయర్రింగ్స్ రాకపోతే దానికి మనం సెపరేట్గా మ్యాచ్ చేసి తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ప్లెయిన్ వైట్లో తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు గ్రీన్ ఉంది కదా దీంట్లో గ్రీన్వి తీసుకోవచ్చు, బ్లూ కావాలంటే బ్లూలో తీసుకోవచ్చు, అలా తీసుకొని మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చూడండి, ఇది కూడా చాలా నిండుగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్కి వచ్చేసి ఒకవేళ మీరు వేరే స్టేట్లో ఉన్నారు రావడం కుదరట్లేదు అనుకోండి, ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటే మీకు ఇంటికే పంపిస్తారు. పాన్ ఇండియా వైడ్ మీరు ఎక్కడున్నా కానీ మీకు గోల్డ్ని ఇంటికే డెలివర్ చేస్తారనమాట. యాక్చువల్గా వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు వచ్చేసి చాలామంది తెప్పించుకుంటున్నారు ఇప్పుడు. సో మీరు ఎవరైనా మీ ఫ్యామిలీ వాళ్ళని పంపించి తెప్పించుకోవచ్చండి. అక్కడి నుంచి మీరు గోల్డ్ స్కీమ్ వేయొచ్చు, ఆ తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరికైనా చెప్పొచ్చు కలెక్ట్ చేసుకోండి అనేసి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ ఉంది కదండి, దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 లాక్స్ వరకే ఉంటుంది అనమాట. అంటే ఇవాళ నేను చూపించిన వీడియోలో వచ్చేసి 2 గ్రామ్స్ దగ్గర నుంచి మనకి హెవీ వెయిట్ వరకు అన్నీ చూపించానండి. సో హెవీ వెయిట్ వచ్చేసి మనకి 2 లాక్స్ అనమాట. అంటే మనకి మ్యాక్సిమం 2 లాక్స్లో ఒక మంచి పీస్ అనేది వచ్చేస్తుంది. అండ్ తక్కువలో తక్కువ కావాలంటే మనకి 30,000 నుంచి వస్తుందండి. 2 గ్రామ్స్వి తీసుకున్నట్లయితే 30,000లో వచ్చేస్తాయన్నమాట. అంటే మన అకేషన్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి అన్న దాన్ని బట్టి. ఇది చూడండి, ఇది కూడా మినీ హారం అనమాట. సో మనకి హారాలు తీసుకున్నామంటే బాగా కలిసి వస్తాయండి, పొడవుగా ఉంటాయి కదా. సో ఇంకా మనం వాటి మీదకి వేరే వేరేవి వేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఇవాళ అండ్ నిన్న నేను పార్ట్1 పెట్టానండి, ఇది యాక్చువల్గా పార్ట్2 కదా. సో పార్ట్1 కూడా ఒకసారి చూడండి. అండ్ ఇవన్నీ కూడా ఏవైతే నేను చూపించానో మొత్తం నిన్న ఇవాళ ఇవన్నీ కూడా వైజాగ్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది చూడండి, ఈ నెక్లెస్ వచ్చేసి మనకి 1 తులం గోల్డ్లో వచ్చేస్తుందండి. చాలా చాలా బాగుంది. దీంట్లో వచ్చేసి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ చూడ్డానికి సూపర్ క్యూట్గా ఉంది, ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి, దొరికిపోతాయి. ఇంకా ఎగ్జిబిషన్ డేట్స్ వచ్చేసి నవంబర్ 4th, 5th, 6th వైజాగ్లో. వెన్యూ వచ్చేసి వైజాగ్ కన్వెన్షన్ అడ్జసెంట్ టు క్రికెట్ స్టేడియం, పిఎం పాలెం, మధురవాడ, విశాఖపట్నం అనమాట. అండ్ ఇంకా మన పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ స్టాల్ నెంబర్స్ వచ్చేసి A31 and A32 అండి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇందాక మనం రెడ్ కలర్ చూసాము అదే నెక్లెస్లో, ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. అందుకే చెప్తున్నాను మీరు ఫస్ట్ డే వెళ్ళడానికి ట్రై చేయండి. వైజాగ్లో ఉన్న వాళ్ళైనా వైజాగ్కి దగ్గరగా ఉన్న వాళ్ళైనా తప్పకుండా వెళ్ళండి. ఫస్ట్ డేనే వెళ్ళారంటే ఇంకా మీకు ఫస్ట్ చాయిస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా చూడండి, దీని డిజైన్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా స్మార్ట్ డిజైన్ అనమాట ఇది. అంటే వీలైనంత తక్కువ గోల్డ్లో ఇలా వెడల్పుగా చాలా హెవీగా కనబడేలాగా డిజైనింగ్ అనేది ఉంది. మొత్తం ఇలా అల్లికలాగా ఉందన్నమాట ముత్యాలతోటి. అండ్ గోల్డ్ కలర్ ముత్యాలు అవ్వడం వల్ల దూరం నుంచి చూస్తే మనకి గోల్డ్ బీడ్స్ లాగా ఉంటుంది. అందుకనే చూడడానికేమో చాలా హెవీ నగలా కనిపిస్తుంది, బట్ ప్రైస్ విషయానికి వస్తే చాలా తక్కువ పడుతుంది.
వైజాగ్లో ఉన్నవాళ్ళు, వైజాగ్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళండి, అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఎగ్జిబిషన్ అనేది పెడుతూ ఉంటారనమాట. సో మన ఊరి దగ్గరలో వచ్చినప్పుడు మనం తప్పకుండా ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక చోకర్ అండి, ఇది పిల్లలకి చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి పిల్లలకి, మనకి, మన ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ సూట్ అయ్యేలాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది ఉంటుందండి. దీంట్లో 2 సెపరేట్ కలర్స్ ఇచ్చారు, వైట్ అండ్ బ్లూ. ఈ 2 కలర్స్ కాంబినేషన్ వల్ల కూడా చాలా బాగుంది. ఇలాంటి చోకర్స్ ఏంటి అంటే చుడిదార్స్ మీదకి చాలా బాగుంటాయి, పిల్లలకి బాగుంటాయి అనమాట. మరీ హెవీగా కూడా ఉండవు, వాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడతారు. చిన్న చిన్న స్టార్స్ లాంటివి తీసుకున్నామంటే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతాయి అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లాస్ట్లో వచ్చేసి నేను పార్ట్ 1 అటాచ్ చేస్తాను, అలానే వడ్డానం కలెక్షన్ కూడా అటాచ్ చేస్తాను. వడ్డానాలు కూడా మీకు అక్కడ ఎగ్జిబిషన్లో దొరికిపోతాయి, డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.